హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ రోజు టాపిక్ వచ్చేసి అయితే మీకు తెలుసు కదా పీతి గుద్దేశన గురించే నా పీతి గుద్దేశన గురించే సో చాలామంది ఈ పేరు వినడానికి మాకు కొంచెం ఎట్లనో ఉంది అని చెప్పేసి అంటున్నారు కానీ వాడికి కరెక్ట్గా సూట్ అయ్యే పేరు నేను వాడికి నేను ఎందుకంటున్నా అంటే లాస్ట్ వీడియోలో మీరు చూడండి నేను క్లియర్గా అన్నిటికీ ఆన్సర్ చేసేసి ఆయన 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 అని చెప్పేసి ఎంత రెస్పెక్ట్గా మాట్లాడినో కానీ వాడికి నా రెస్పెక్ట్ పోయింది ఈ రోజుతోనే ఎందుకంటే ఇందాక జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ ఏం పెట్టిందంటే బిఎస్ అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్ బెట్టింగ్ యాప్స్ నిజాలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు ఇంకా ఆ వీడియోలో వాడికి తెలుసు కదా వాడికి పీతి గుద్దేశాని పేరు పెట్టింది అందుకే ఎందుకంటే ఇది వెనకది ఆ రెండు ఒకటే వాడికి ఇక్కడ నుంచి ఏదైనా ఇక్కడ నుంచి ఏదైనా ఇంకా అంతే ఈక్వల్ ఇంకా అంతే రెండు వాడికి అందుకని చెప్పేసి నేను వాడికి ఆ పేరు పెట్టినా వాడికి ఏం లేదు ఇంకా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అంతే ఇంకా వాడికి నోరు అంతే ఇది అదే అంతే నేను లాస్ట్ వీడియోలోనే క్లియర్ గా చెప్పిన ఆయన ఏమేమైతే నా మీద ఆయనేది వాడు ఏమేమైతే నా మీద ఎలిగేషన్స్ వేసిండో ఏదైతే నా దగ్గర నుంచి రిప్లై కోరుకుండో అన్నిటికీ నేను చెప్పేసి లాస్ట్ కూడా నేను చెప్పేసిన నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా పర్లేదు కానీ నన్ను మాత్రం తొక్కకు ఇప్పటి నుంచి నీ ట్రావెలింగ్ ఏదో నువ్వు చేసుకో నా మోటార్ బ్లాగింగ్ ఏదో నేను చేసుకుంటా అని చెప్పేసినా దాని తర్వాత కూడా నెక్స్ట్ వీడియోస్ ఏం పెట్టిండంటే వీడు గలీజ్ నా కొడుకు తెలంగాణ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న తమిళనాడు అబ్బాయి అని చెప్పేసి నాది చెర్రిది ఒక వీడియో పెట్టిండు అప్పుడు నేను ఆ వీడియో చూసిన ఇన్ఫ్యాక్ట్ నేను ఆ వీడియోని చూసి నవ్వుకున్నా రే వీడేంద్ర నాయన చిల్లరగా అడలే వీడు అంతేలే వీడు నా దృష్టిలో వీడు ఎట్టా అంటే పెండ ఉంటుంది కదా ఆ పెండ మీద ఒక ఈగ తిరుగుతూ ఉంటుంది కదా ఆ ఈగ కన్నా కూడా తక్కువ వీడు నా దృష్టిలో ఎందుకంటే వీడు ఒక్కళ్ళని కాదు వీడు చెప్తా ఈ వీడియోలో మొత్తం వీడి చరిత్ర అంతా చెప్తా మీకు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇది అయిపోయింది తర్వాత మేము లైట్ తీసుకున్నాం నేను చర్్రీ ఫోన్ మాట్లాడుకునే వాడు చిల్లరగా వాళ్ళే తెలుసు కదా వాడు వాడు ఎట్లా అంటే చీపు మా దృష్టిలో వాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎస్వై పెళ్ళి ఎలా జరిగింది తమిళనాడు అబ్బాయితో అక్రమ సంబంధం గుట్టు రట్టు అని చెప్పేసి పెట్టిండు ఈ వీడియోకి కూడా నేను చర్య అయితే మాత్రం ఫుల్ ఫుల్గా నవ్వుకున్నాం ఎంజాయ్ చేసినాం మేము అనుకున్నాం అంటే చూసే జనాలని అనుకున్నాం నిజం చెప్తున్నా కదా అంటే జనాలని వీడు ఎంత మోసం చేస్తున్నాడు ఎంత మాయ మాటలు చెప్పి నమ్మిస్తున్నాడు అసలు ఎంత రియలిస్టిక్గా చెప్తాడంటే వీడు ముచ్చట ఆ అవును చేశారండి పోయారండి బాబు అయ్యి బాబు వచ్చేసారండి అని కూడా చెప్తాడు వీడు అంటే వీడు ఎట్లా చెప్తాడని చెప్పేసి చెప్పినా నేను ఎవరి భాషని ఎవరి స్లాంగ్ని కూడా నేను వెక్కిరించలేదు అట్లాంటి పనులు నేను ఎప్పుడు చేయను జస్ట్ మీకు వాడి ఇమిటేషన్ చేసి చూపించిన అంతే అండ్ నెక్స్ట్ నీ అప్పుడు కూడా పట్టించుకోలే ఇంకా ఇది అయిపోయిన తర్వాత తర్లే అని చెప్పేసి మేము మాకేంది సౌత్ ఆఫ్రికా వీసా ఏడు రోజులకే వచ్చింది మేము అప్లై చేసిన దానికన్నా ఒక వన్ వీక్ ముందు వరకు ఎవరో ఢిల్లీలో ఏదో స్కామ్స్ స్కామ్ చేసిరంట థర్టీ డేస్ ఇచ్చేది వీసా కానీ ఆ స్కామ్ అవ్వడం వల్ల సెవెన్ డేసే ఇచ్చారు మేము క్లియర్గా అన్నీ చేసినాం ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత కూడా జస్ట్ ఆ స్కామ్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ వేరే కంట్రీకి వీసా అప్లై చేసినాం అనమాట బోత్సవాన అని చెప్పేసి దాని పక్కనే ఉంటుంది కదా ఇప్పుడు ఆ ప్రాసెస్లో దాని గురించి మేము మాట్లాడుకున్నాం అసలు ఈ ఈగ కానీ మేము పెండ మీద ఈగ కానీ మేము అసలు పట్టించుకోలేదు కానీ ఈరోజు ఈడేం పెట్టిండు చెప్పాను కదా వీడియో అదే బిఎస్వై అక్కడ ల్యాప్టాప్ ఉంది అందుకే అక్కడ చూసి చెప్తున్నాను బీఎస్వై అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్ ఏదో మా మమ్మీ వీడికి ఫోన్ చేసిందంటే వీడు చెప్తున్నానుగా రే నీకు నోటికి ఏదొస్తే అదే వీడికి ఏందంటే చాలామంది ఏం మాట్లాడుతారు అంటే అన్న అన్న కాన్ఫిడెంట్గా మాట్లాడుతుండూ నువ్వు మాట్లాడట్లేదు అంటే వాడికి అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది నాది ఇది తీయడం సెకండ్ వీడియో అనే వాడి లెక్క నేను ఒక ఇరవై ముప్పై వీడియోలు తీస్తే వాడికన్నా ఇంకా మంచి యాక్షన్ చేసుకుంటే చెప్తాను నేను కానీ నాకు అలవాట్లేదు వీడొక్కన్నా వీడొక్కన్నా గెలుక్కుంది ఎంతో మందిని వాడు మొత్తం మొత్తం మడగుడిపించేసి పైకి వచ్చేసిండు ఫస్ట్ ఎవరు ఉమా తర్వాత రవి నెక్స్ట్ యుఎస్ఏ ఆయన రాజ్ కుమార్ ఎవరు ఆయన ఒక ఆయన ఆయన అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లో ఈయనకి బాగా క్లోజ్ ఉండే ఒక అన్న వాళ్ళే అన్న కూడా నాకు క్లోజ్ అన్న సాయన్న ఆయనని అండ్ అంతే ఇంకా నన్ను ఇంకా ఇది నాకు తెలిసింది జస్ట్ ఇప్పటివరకు ఎందుకంటే వీడి ఛానల్ నేను అన్ని ఏం చూడలే ఇప్పటివరకు కాబట్టి నాకు తెలియదు ఇంకా మీకు తెలిసే ఉంటది ఎందుకంటే వీడందరి మీద ఎలిగేషన్స్ వేసి అందరినీ తొక్కి 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 పైకి వచ్చిన మీరు ఇప్పుడు ఈ కేటగిరీలో చూస్తే ఇప్పుడు ఆయన యుఎస్ఏ ఆయన ఉన్నాడు కదా ఆయన ఎప్పుడైతే నెంబర్ వన్ ప్లేస్కి వెళ్తుండో ఆయనకి ఎప్పుడైతే సబ్స్క్రైబర్ కౌంట్ వస్తుందో అప్పుడు ఆయన దొక్కేసిండు ఉమాకి వన్ మిలియన్ వ్యూస్ అన్నీ పోతున్నాయి కదా అప్పుడు ఏమని చెప్పి బ్లాక్ చేసిండు ఉమాని నేను ఆఫ్రికా రాగానే నన్ను బ్లాక్ చేసేసాడు నన్ను ఆఫ్రికా రాగానే బ్లాక్ చేసేసాడు అన్నాడు మరి నువ్వు నన్ను ఇప్పుడు ఏం చేసినావురా నన్ను ఎందుకు బ్లాక్ చేసినావురా నువ్వు అన్బ్లాక్ చేయరా ఫస్ట్ మాట్లాడుకుందావు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నువ్వు అన్బ్లాక్ చేయి ఫస్ట్ నువ్వు శుద్ధ పూసగాడు కదా నువ్వు ఎందుకు బ్లాక్ చేసినావు అంటే ఇప్పుడు ఆయన ఉమా నిన్ను ఆఫ్రికా వచ్చినప్పుడు నిన్ను బ్లాక్ చేస్తేనేమో దాని మీద వీడియోస్ చేసి కాంట్రవర్సీ చేసి చేస్తాం అదే నేను చెప్పినా కదా వీడెట్ట అంటే వీడు ఎట్లాంటి అంటే ఒక విషయం ఉంది ఆ విషయాన్ని వీడికి నచ్చినట్టు చూపించాలనుకోండి వెంటనే నచ్చినట్టు చూపిస్తాడు అది ఎంత పెద్ద తప్పైనా సరే అది ఎంత మంచి విషయమైనా వీడికి నచ్చలేదు అనుకోండి వెంటనే నాలుగు ఇట్లా తిప్పేసి అదంతా నచ్చ అది బ్యాడ్ బ్యాడ్ అని చెప్పేసి దానికి ఒక నాలుగైదు తోకలు యాడ్ ఇచ్చేసి మీ మీద క్రద్దుతాడు వాడు చెప్పే విధానానికి మీరందరూ కూడా గుడ్డిగా నమ్మేస్తారు నేను కూడా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు వాళ్ళ లెక్క వాడికన్నా ఇంకా తాత లాంటి స్టోరీస్ చెప్తాను నేను కానీ ఏంటంటే మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా ఈ చిల్లర నా కొడుకు ఏంటంటే వ్యూస్ కోసం ఏదైనా చేస్తాడు వీడు అంతెందుకు వ్యూస్ కోసం ఎవరిదన్నా డైరెక్ట్ లాలీపాప్ చేయాలంటే వీడు చేస్తాడు వీడికి వ్యూస్ ఎప్పుడు రావట్లేదు చేయాలంటే వీడు చేసేస్తాడు డైరెక్ట్ ఎందుకంటే వీడు అంత నీచ్ నీచుకమని కుత్తేగాడు ఈ దరిద్రపు నా కొడుకు ఏమన్నంటే వీడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అది ఇది అని చెప్పేసి నా గురించి మీకు చెప్తాడు కదా ఈ ముండా కొడుకు లాస్ట్ నాలుగు రోజుల్లో వీడు నా మీద చేసిన వీడియోస్ పైన ఐదు నుంచి ఆరు లక్షలు సంపాదించిండు మీరు అందరూ ఏమో అన్వేషణతో పువ్వు దమ్ముంటేయా పూ అన్వేషణతో పువ్వు అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడతారు కదా మీకే నేను చెప్పేది ఒకళ్ళు ఎవరైనా ఒక యూట్యూబర్ నాలుగు వీడియోలు చేసి ఒక బెట్టింగ్ యా ప్రమోట్ చేసుకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో దానికి పది రెట్ల కన్నా ఇంకెక్కువ వీడు సంపాదించుకోండు వీడంత పుండాకూరిన వీడు అది మీకు అర్థం కాదు వాడు అంతే బ్రెయిన్ తోనే ఆడతాడు మెయిన్ ఏంటంటే వీడికి కాంట్రవర్సీ చేయాలా ఒకరిని ఇక్కడికి మెయిన్ బుద్ధే అండ్ అంతే వీడి గురించి ఈ రోజు మాట్లాడాల్సిన టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ మీకు ఈ వీడియోతో క్లియర్ చేస్తా ఈ దరిద్రుడి గురించి నేను లాస్ట్ వీడియోలో మాట్లాడినా కదా ఈ ఈ దరిద్ర పేదవ మీద నేను చేసినా కదా బిఎస్ వై వర్సెస్ పీతి గుద్దేశిన అని చెప్పేసి ఆ వీడియోకి ఇప్పుడు ఈ వీడియో అంటే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కే వ్యూస్ అయితే వచ్చేసినాయి సారీ నైన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ కే వ్యూస్ అయితే వచ్చేసినాయి అంటే మీరు వీడియో చూసే టైంకి వన్ మిలియన్ అయినా అయిపోవచ్చు అండ్ డబ్బులు ఎన్ని వచ్చినాయో చెప్తాను నేను సిక్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ డాలర్స్ వచ్చినాయి ఆరు వందల ఎనభై నాలుగు యుఎస్ డాలర్లు వచ్చినాయి ఆరు వందల ఎనభై నాలుగు యుఎస్ డాలర్లు అంటే ఎంతో చెప్తాను మీకు అక్షరాల యాభై ఈ రోజున యుఎస్ డాలర్ రేట్ ప్రకారం యాభై ఏడు వేల ముప్పై ఆరు రూపాయలు వచ్చినాయి అనమాట నాకు ఈ దరిద్రపు యాదవ్ మీద వీడియో చేసినందుకు వీడికి ఇంకా ఎన్నోచ్చుంటో ఊహించుకోండి వీడికి అంతే ఇంకా మొత్తం ఇంకా వీడి టెక్నికే అది మీ దగ్గర ఎట్లా ప్లే చేస్తాడంటే నేను బెట్టింగ్ యాప్స్ చేయను అది చేయను ఇది చేయను అంటాడు కానీ వీడందరి జనాల్ని మొత్తం డౌన్ చేసేసి మీ ఎవరైతే సంపాదిస్తారో అన్ని చేసి అన్ని ప్రమోషన్లు చేసినా దానికన్నా కూడా వీడు ఒక పది రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాడు మీకు ఇట్లాంటి వాడు మీకు ఏంటంటే ఒక మంచిలా మంచిగా కనిపిస్తాడు కానీ ఇంకా ఈ మేమేందంటే ఇంకా ఒకడి మీద పడి మనం ఎందుకు ఏడవాలి అట్లా ఉండొద్దు మంది మనం చూసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఉంటాం కాబట్టి మేము కొంచెం మీకు వేరేలాగా కనిపిస్తాం నేను అసలు ఈ దరిద్రపు పేదవ మీద వీడియో చేద్దామని చెప్పేసి అనుకోలే కానీ వీడు మా మమ్మీ జోలికి వచ్చిండు మా మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి ఇదని చెప్పేసి వీడు పిచ్చి పిచ్చిగా నోటికి ఇష్టం వచ్చినట్టు వీడు వాగిండు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన అదే వాళ్ళ మమ్మీని ఇట్లా అన్నందుకు నేనే ఒక స్టోరీ పెట్టిన కొంచెం సేపటి తర్వాత నేనే అరే ఎందుకు ఇట్లా అన్నా అని చెప్పేసి నేనే చాలా ఫీల్ అయిపోయినా అని చెప్పేసి లాస్ట్ వీడియోని ఎంత నీట్గా ఎంత మంచిగా ఎంత పద్ధతిగా నేను మాట్లాడినా మీరే తెలుసు ఇప్పుడు మా మమ్మీ గురించి వీడియో పెట్టిండు మరి ఇప్పుడు మీరేం రెస్పాండ్ అవుతారో ఇంకా మీ ఇష్టం నేను లాస్ట్ వీడియోతోనే మంచి మర్యాదగా చెప్పిన నేను ఆయనకి నీదేదో నీది నాదేదో నాది అని చెప్పేసి కానీ కావాలని గెలికిండు నేను కూడా ఇప్పటి నుంచి నేను గెలుక్కుంటా ఓకేనా ఎందుకంటే చెప్పిన కదా ఈ వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి నేను వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇన్ని వ్యూస్ అయితే రాలేదు ఎప్పటికీ నేను నిజం చెప్తున్నా నేను ఎంత కష్టపడి ఆస్ట్రేలియా ఎడారిలో దూకి నీళ్ళు లేక చచ్చిపోయే అంత స్టేజ్ దాకా పోయి హెలికాప్టర్లో బైకులు లేపి అర్జెంటీనా చిలీలో మైనస్ టెంపరేచర్లో రైడ్ చేసి బండి కింద పడేసుకొని కాళ్ళ మీద అమెజాన్ అడవిలలో ఎత్తేసుకొని దేవుడా వీసా కోసం వెనుజులా వాడు వాడు సెక్స్ చేయమన్నాడు అవన్నీ ఇంత చేసుకుంటూ పనామాలు స్ట్రైక్ చేస్తున్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ఒకటే రోజు బైక్ మీద నాలుగు కంట్రీస్ క్రాస్ చేసి ఇంత చేసినా కూడా నాకు ఇన్ని వ్యూస్ రాలేదు నీ మీద ఒక టీవీ మీద ఇట్లా రా వేసినా లేదో జుమ్మని వచ్చేసినాయి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా వీడి మీద వీడియో పెట్టినప్పటి నుంచి బాగానే ఒక ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ మెంబర్స్ పెరిగింది వీడందరికీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అని చెప్తారు కదా అరే నీ మాట ఎవడు వినలేరా అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ నికృష్ట పెదవా ఫస్ట్ ఏమని చెప్పిండు నేను బండి మీద వెళ్ళలే అని చెప్పేసి స్టార్ట్ చేసిండు దానికి నేను క్లారిటీ ఇచ్చినాక ఏం చేసిండు బెట్టింగ్ యాప్స్ అన్నాడు మూడోది దానికి క్లారిటీ ఇచ్చినాక ఏం చేసిండు మూడో వీడియో ఏం చేసిండు తల పగిలి చనిపోయిన మోట బ్లాగర్ అని చేసిండు నాలుగో వీడియో ఏం చేసిండు నాకు చెర్రీకి పెళ్లి జరిగిందని చెప్పేసిండు ఐదో వీడియో ఏం చేసిండు ఇప్పుడు మా మమ్మీ క్యాన్సర్ అని చేసిండు ఆరో వీడియో వీడిని నేను రేప్ చేసినా అని కూడా చేస్తాడు ఎందుకంటే వ్యూస్ కోసం వీడు ఏదని చేస్తాడు వీడు అంత నిష్టవ్డు నేను ఈ వీడియోకి ఇట్లా రెస్పాండ్ అవుతా అని చెప్పేసి వీడు కళలో కూడా అనుకోనున్నాడు కదరా నిజం చెప్పరా అరే చూస్తూనే ఉంటావు కదా నువ్వు వీడియో పుట్టినాయలా చెప్పురా యాక్చువల్లీ ఈ రోజుతోనే నేను నిజం ఒప్పుకుంటున్నా మీరందరూ నన్ను క్షమించాలి నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టిన ఫస్ట్ వీడియో నేను ఏంటంటే ఒక అవార్డ్ ఫంక్షన్స్ లో కలిసినావు ఏది అంటే ఇప్పుడు మోటార్ కేటగిరీ కళ్ళు ట్రావెలింగ్ కేటగిరీ ఒకళ్ళు అట్లా అయితే ఇప్పుడు ఫ్యాక్స్ చెప్తారు అందులో ఒకళ్ళు ఇంకా సినిమా రివ్యూస్ చెప్పారు అట్లా అందరింటిని కలిపి ఒక అవార్డ్స్ ఫంక్షన్ పెట్టిరు ఈ పుండాకురియాదవని నేను ఫస్ట్ టైం చూసింది అక్కడే ఫస్ట్ టైం దీనికన్నా ముందు ఇంకో మ్యాటర్ చెప్పాలి మీకు ఏంటంటే వీడే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడు షిప్ లో బాత్రూమ్ లో కడుకునేటప్పుడు ఒక వీడియో చేసిన అనమాట డబ్బు కోసం పిఎ తింటున్న తెలుగు యూట్యూబర్లు అని చెప్పేసి ఒక వీడియో చేసిండు అందులో ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఈ వీడియోలో చెప్తాం మీకు మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పిన ఇట్లా అవార్డ్స్ కి ఆ ఫంక్షన్కి వచ్చిన దాంట్లో ముగ్గురం ఉన్నాం మేము అంటే వీడు ఎవరి మీద వీడియో చేసిండో మేము ముగ్గురం ఉన్నాం అంటే అప్పుడు వీడు ఏంటంటే జనాల్ని నేను ఉద్ధరిస్తున్నా అసలు నేను వాళ్ళ కోసమే ఉన్నా మీరందరూ వేస్ట్ కాగలరా అంటే నాకు అసహన్ రా అన్నట్టు చెప్పిండు ఆ వీడియోలో ఆ అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత వీడు నేను వీడిని చూసిన వీడో చిల్లరగాడు అని చెప్పేసి నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవాలి అందరం మాట్లాడుతున్నాం వీళ్ళ కూడా డేకను కూడా డే ఎందుకంటే ఎందుకంటే అప్పటికే ఇంకా స్టార్ట్ చేసిండు ఇంకా పంచాయితీ ఇంకా వీడేంది సిగ్గు లేకుండా మళ్ళీ ఎవరి మీదైతే డబ్బుల కోసం పీ తింటున్న యూట్యూబర్ అని ఎవరి మీద అయితే వీడియో చేసిండో వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక వీడియో కావాలి ఒక వీడియో చేద్దామా ఒక వీడియో కావాలి అని చెప్పేసి అడుక్కున్న చిల్లర నాయలు వీడు ఒక మనిషి ఇప్పుడు నాకు సపోజ్ చెప్తున్నా ఒక యూట్యూబర్ నాకు నచ్చలేదు చెర్రీ బ్లాగ్స్ అనే ఒక యూట్యూబర్ నాకు నచ్చలేదు వాడు కనిపించినా ఏం చేసినా కూడా నేను మాట్లాడను ఒకవేళ ఉన్నా సరే ఎంత ఉన్నా కానీ కనిపిస్తే ఓకే హాయ్ అంతే అక్కడి వరకే కానీ వాళ్ళతో కూడా వీడియో చేసుకొని వ్లాగ్ చేసుకొని వీడి ఛానల్లో పెట్టుకునేంత మైండ్ అయితే మాత్రం ఈ దరిద్రపు నాయాలకే తప్ప ఇంకెవరికి ఉండదు మేము అప్పుడే అనుకున్నాం నాయన ఇంత చిల్లరగా ఉన్నాడు అసలుకి ఒక ఛానల్ని డెవలప్ చేసుకోవడం కోసం వీడిని వ్యూస్ కోసం ఎంత నీచానికైనా దిగజార్తాడట్టుంద్రా వీడు అని చెప్పేసి నేను అప్పటికే ఒకటి ఎందుకంటే ఎవరికైనా సరే మీరే ఊహించండి ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది కదా మనం ఇప్పుడు మనకు ఒకడు అసలు ఇష్టం లేదు ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ అంటే మనకు అసలు నచ్చలేదు మనం ఒక దాని కోసం పోరాడుతున్నాం అనుకోండి జస్ట్ ఎక్కడి వరకు హాయ్ అంటే హై బాయ్ అంటే బై కానీ వీడు అట్లా కాదు మొత్తం ఇట్టిట్ అయిపోయిండు ఇంకొకటి ఏంటంటే అదే రోజు వీడు ఫంక్షన్స్ అయిపోయింది తినడానికి పెట్టినాం తిన్నాం అంతా అయిపోయింది ఇంకా ఆ రోజు లాస్ట్కి తర్వాత నన్ను పక్కకు పిలిచింది అనమాట పక్కకు పిలిస్తే ఏంది బ్రో చెప్పు బ్రో అన్న అంటే ఏం లేదు ఒకసారి వాష్రూమ్కి వస్తారా అన్నాడు ఎందుకు బ్రో వాష్రూమ్కి అన్న ఏం లేదు బ్రో మీది లాలీపాప్ చేయాలనుకుంటున్నా అన్నాడు వీడేంద్ర ఆయన లాలీపాప్ ఏంది అని చెప్పేసి అన్నాడు బ్రో నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు బ్రో నాకు ఆ మూఢలో లేనంటే బ్రో నా నాలక మీద మచ్చలు ఉన్నాయి బ్రో అదే లబలబలా ఆడిస్తా చౌక 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 అన్నాడు ఆ చౌక చౌక అనే పదం ఆనే పుట్టింది ఇంకా పోయిండు తీసుకుపోయిండు మంచిగా సూపర్ చేసినవురా నెక్స్ట్ లెవెల్ అసలు ఇంకా నీకు అందులో టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ అంతే అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి ఇక ఫోన్ చేసిండు ఇక ఎత్తలేదు రమ్మన్నాడు లాలీపాప్ ఎత్తా మళ్ళీ అది అని అన్నాడు ఇంకా కలవలే ఇంకా పురి కలవలే ఇంకా అప్పటి నుంచి వీడు కొంచెం ఇంకా నా మీద గ్రజ్జు పెట్టుకున్నాడు అరే ఈసారి మాత్రం ఎక్కడ దొరికినా కూడా నాయనా నీతో నాకు ఈ దెంగులు ఉండవు నాకు ఇంతేగా నువ్వు కూడా జనాలకు చెప్పేది ఇదేగా స్టోరీ ఇట్లానే ఇంత రియలిస్టిక్ గా చెప్తావు ఆ స్టోరీస్ ఇప్పటి నుంచి చెప్పు నువ్వు కూడా చెప్పు ఏమేమి చెప్తావు చెప్పు చూసుకుందాం ఇప్పటి నుంచి ఇంకా నువ్వు అనుకుంటున్నావు ఏమో ఏదన్నా రెండు వీడియోస్ చేసి మూడు వీడియోస్ చేసి కూలుకుంటాను వీడు లోఫర్ నా కొడుకు ఏం చేసి అనుకుంటారు వీడు తెలివిగా నెక్స్ట్ వీడియో ఒకటి పెడతా ఉండండి మీకు అది కొంచెం ఇంకా ఎడిటింగ్ అన్ని మిక్సింగ్ అంటే ఒక ఫోన్లో ఒక వీడియో ఒక ఫోన్లో ఒక క్లిప్ తీసి ఉందనమాట వీడు భలేగా అసలు ఇరికిద్దామని చెప్పేసి వీడు ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పిన వీడు ఒక చౌటు కలిసి ఒక పెద్ద డ్రామా వేసిరు ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ పెడతా అంటే దీని యాక్చువల్లీ దీని దీనికన్నా ముందు పెట్టాల్సిన వీడియో అదే కానీ చెప్పిన కదా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఫోన్లో అన్ని అతికిచ్చి అతికిచ్చి క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు దానికి ఫిల్మ్ చేసి పెడతాను నేను నేను వీడికి లాస్ట్ వీడియోలోనే చెప్పిన అరే ఏమైనా ఉంటే మనకి ప్రొఫెషన్ పరంగా నువ్వు మాట్లాడు ఎన్నైనా మాట్లాడు నేను వద్దను ఎందుకంటే నేను తప్పు చేస్తే చెప్పు నువ్వేమైనా తప్పు చేస్తే నేను చెప్తా కానీ పర్సనల్స్ జోడికి రాకరా అని చెప్పిన అరే నీ పర్సనల్స్ కూడా నాకు తెలుసురా నువ్వు ఊర్లో సొంత ఇల్లు అమ్ముకొని ఎందుకు రాజమండ్రి మీ అమ్మని పంపించినావు అవన్నీ నాకు తెలుసు ఇంకొకటి ఏంటంటే వీడు నువ్వు యుఎస్ఐలో టీనేజ్ అమ్మాయిని ఏం చేసినావు నువ్వు యూఎస్ పోతే నీకు ఏం చేస్తారు అవన్నీ నాకు తెలుసు ఇంకొకటి ఇక్కడ నువ్వు హరిబాబు గారికి డబ్బులు ఎందుకు ఇచ్చినావు భీమిలీలో ఇవన్నీ నాకు తెలుసురా కానీ నేను నీలాగా నేను పర్సనల్ జోన్కి రాను నేను నాకు ఎన్ని తెలిసినా అన్ని నిజాలు తెలిసినా కూడా నేను మూసుకున్నట్టు ఎందుకంటే నీలాగా పర్సనల్ జోన్కి వచ్చినా అనుకో నువ్వు నేను ఒకటే అయిపోతావు నీ కూడా నీలాగా చిల్లర కాండి అయిపోతా కాబట్టి నాకు అవన్నీ అనవసరం ఇంకొక సూపర్ విషయం ఏంటంటే నాకు తెలిసింది వీడు మూడు సంవత్సరాల నుంచి ఇండియాకి రాకుండా అంటే వీడు అసలు ఆయన ఎంత మంచి ట్రావెలర్ ఏంది అసలుకి అట్లా ఇట్లా అసలుకి నాకు అరే నిజం చెప్తున్నా కదా నీ మీద రెస్పెక్ట్ చాలా ఉంది అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఇట్లా వీడు అన్వేష్ గడికి ఉంటే బాగుండేది అని చెప్పేసి నేను అందుకే చెప్పినరా కానీ నువ్వు మూడు సంవత్సరాల నుంచి ఇండియాకి రాంది ఓహో ఈ రీజన్ వల్లనా నీవు పారిపోయి తిరుగుతున్నావు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేరా నాకు నిజంగా నాకు తెలిసిన తర్వాత షాక్ అయిపోయినా ఏంది ఈ నా కొడుకు ఇండియా రాంది ఇందుక వీడేదో మొత్తం నేను ఇంకా ప్రపంచ ట్రావెలర్ని నేను మొత్తం తిరిగిన తర్వాత ఇండియాకి వస్తానన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటే వీడి కేంద్ర ట్రావెలింగ్ మీద ఇంత ప్యాషన్ ఉందని చెప్పేసి అనుకున్నా ఇది నువ్వు చేసిన పని ఇదా ఓకే ఓకే ఇంకోటి యదవనా కొడుకు ఏం చెప్తాడు నేనంట నా వల్ల అంట వంద మంది చచ్చిపోయారంట బెట్టింగ్ ఆడే అరే అది నోరా ఇంకేమన్నా అన్నారు అని నేను చెప్తా చెప్పురా ఇంకా రెండు వందలు మూడు వందలు అని చెప్పి లేకుంటే ప్రపంచంలో ఎవడు ఏ ఎక్కడ చచ్చిపోయినా రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోయినా కూడా వీడు నా గురించే అని చెప్తాడు ఇంకా ఆడు బెట్టింగ్ చేసి బైక్ మీద రైడ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ పోతుండు అక్కడ ఆఫ్రికాలో ఒకడు అందుకే ఇక ఆలోచనతో చూసుకోకుండా వేరే గుద్దీ చంపేసినా కూడా చెప్తాడు వీడు వీడు దాన్ని కూడా ఎంత రియలిస్టిక్గా అంత అంటే అంత రియలిస్టిక్గా ఇది వీడు స్టోరీ పెట్టిన గాడు ఎవరో బెంగళూరులో ఎవరో నార్త్ ఇండియన్ ఒక ఆయన చచ్చిపోతే విఎస్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి పెట్టిన వీడు అరై నీకు అందుకే నీకు పీతి గుద్దేశాన అని పేరు పెట్టింది అందుకే నీకు నోరు అది ఒకటే ఇక్కడ నుంచి ఏది వస్తే అది మాట్లాడతాడు ఏది సొల్లు చెప్తే ఆడు అంత సొల్లు చెప్తానే ఉంటాడు వీడు ఇంకోటి ఏదో చెప్పిండు బెట్టింగ్ యాప్స్ వల్ల టీనేజర్స్ బాగా రా అది ఇదని చెప్పేసి చెప్పిండు సరేరా అనుకుందాం ఒక బెట్టింగ్ ఆడి ఒక వంద రూపాయలు రెండు వందలు సరే ఐదు వందలు పోయినాయి అనుకోరా ఇప్పుడు కాకుండా రేపన్నా సంపాదించుకుంటాడు రా మరి నీ వీడియోస్ చూసి ఏం నేర్చుకోవాలిరా అమ్మాయిలను ఎట్లా ఒత్తాలి కండంలో ఎట్లా వాడాలి నేను ఎక్కడ బ్రోతల్ హౌజ్లకు పోయి ఎట్టబోయి రావాలి వాళ్ళతో బేరాలు ఎట్ట ఆడుకోవాలి అమ్మాయిలను ఎంత అబ్యూస్ చేయాలి ఇయనరా నీ దాంట్లో చూసి నేర్చుకోవాల్సింది నా కొడక నీ దగ్గర అమ్మాయిల మీద ఎట్లా కామెంట్ చేయాలి వాళ్ళని ఎంత నీచానికి అయితే అంత నీచంగా ఎట్ట దిగజార్చాలి అమ్మాయిలతో ఎంత నీచంగా మాట్లాడాలి అమ్మాయిల పార్ట్స్ని ఎక్కడెక్కడి నుంచి చూస్తే ఏమేమి వస్తుంది ఎక్కడెక్కడ ముట్టుకోవాలనేది నేర్చుకోవాలా పిల్లలు వీళ్ళందరూ టీనేజర్స్ చెప్పురా లోఫర్ నా కొడక ఇప్పుడు పోయి బ్యాటింగ్ చేసి వచ్చిన నేను గుంట సూపర్ ఉంది ఇది చవక చవక ఇయనారా నేర్చుకోవాల్సింది చెప్పురా ఏం నేర్చుకోవాలరా నీ దగ్గర నుంచి ఇంకొకటి చైనాలో ఏంది చైనా యూత్ది మన ఇండియన్స్ యూత్ అందరూ పోయి పంచాదలు వేసుకుని నాకు వాళ్ళ గుద్ద నువ్వు నాకు రాపోయి నీకు అంత తీయకుంటే వితౌట్ పంచదార ఉప్పు వేసుకొని నాకురా నువ్వు దొంగ నాకొడక అరే నీ నేను చెప్తున్నా కదా ఇప్పుడు నీ అంత పోరంబోకు నాయలగాడు ఈ భూమి మీదే ఉండడు రా ఇండియాలో కాదు ఈ భూమి మీదే ఉండదు ఫస్ట్ నాకు కలిసింది నువ్వే రాపోయి ఫస్ట్ వాళ్ళది నీకు ఏదైతే సాల్ట్ పెప్పరు ఏది వేసుకుంటే అది ఏ నీకు నచ్చింది వేసుకొని నువ్వు నాకురా నీ అంత ఖాళీగా నీ అంత అరే నీ అంత కుళ్ళు నా కొడుకు ఎవడు ఉండడు రా ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు కాదు ఎవరైనా కన్నా ఎవరికన్నా కొంచెమైనా మనస్తాక్షి అనేది ఉంటుందిరా కానీ నీకు అట్లుండదు ఎవరినైనా కానీ నాశనం చేసేసి నేను నెంబర్ వన్లో ఉండాలా అందరూ అయిపోయారు ఇప్పుడు ఇంకా వీడొక్కడే ఉన్నాడు ఇప్పుడు ఎవరిని రాజాని మడ్డ ఊడిపిచ్చేసిన ఉమాని మడ్డగుడిపిచ్చేసిన రవిని మడ్డ గుడిపిచ్చేసిన అందరిని అయిపోయింది ఇప్పుడు వీడు ఒక్కడున్నాడు వీడిని కూడా నేను మా అడ్డ ఉడిపిచ్చేసిన అంటే ఇంకా నాకు ఎదురు లేదు నేనే నెంబర్ వన్ నాకు దగ్గరలో కూడా ఎవడు ఉండడు అని చెప్పేసి నువ్వు మంచి ప్లాన్ ప్రకారం గెలిపినవరా క్లియర్ కట్గా అర్థమవుతుంది చూసే వ్యూవర్స్ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి వీడు వీడు తెలివి ఎట్లుంటుందంటే అందరికి అర్థం కాదు ఒక వందలో జస్ట్ ఒక పది మందికి మాత్రమే అర్థమవుతుంది నైంటీ మెంబర్స్ ఎట్లుంటారంటే మీరు మిమ్మల్ని అమాయకులను చేసి వీడు ఆడుకుంటుండు మీరు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు వీడికి రోజులు అట్లనే ఉంటాయి మీరు కొంచెం మారండి మీరే ఆలోచించండి కరెక్ట్గా వీడు ఏం చేస్తూ వస్తున్నాడు ఎవడి మీద ఎట్లాంటి ఎలిగేషన్స్ వేస్తూ వస్తున్నాడు అని మీరు ఒకసారి ఆలోచించండి నేను మీకు లాస్ట్ వీడియోలోనే క్లియర్గా చెప్పిన బెట్టింగ్ యాప్స్ గురించి నేను ఒక్కనే చేయట్లేదురా లఫూట్గా చాలా మంది చేస్తున్నారా మన తెలుగులో అయితే ఏంది సౌత్ ఇండియాలో అయితే ఏంది ఇండియాలో అయితే ఏందిరా మొత్తం చాలామంది చేస్తున్నారా నా ఛానల్కి తిప్పి కొడితే నేను చెప్తున్నా కదా లాస్ట్ వీడియో పోయింది కానీ ఈ ఈ ఇష్యూ అవడం వల్ల మన వాళ్ళు పాత వాళ్ళు అందరూ పోయి పాత వీడియోస్ అన్ని క్లిక్ చేసడం వల్ల వ్యూస్ పెరిగినాయి తప్ప ఒక అరే నా ఛానల్కి తిప్పి కొట్టినా కూడా ఒక లక్ష వ్యూస్ రావట్లేరా చాలామంది ఇంకా తెలుగులోనే వన్ మిలియన్ టూ మిలియన్ టెన్ మిలియన్ వచ్చేటోళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చెప్తుర్రా అందులో కూడా నీ సబ్స్క్రైబర్స్ ఉంటారు నువ్వు నిజంగా అందరికీ అంటే అందరి గురించి ఆలోచించి నువ్వు అందరు లైఫ్లు ఖరాబ్ అవుతున్నాయి అని అనుకునేటోడివి అయితే అందరి మీద చేయరా వీడియోస్ నా మీద ఒక్కరి మీదే కాదు నన్ను కూడా ఇంక్లూడ్ చేయనులా అందరిని ఎవరెవరైతే చేస్తారో ఒక లిస్ట్ తీసి అందరి మీద వీడియోస్ కానీ వీడు చెయ్యడు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా చూసారు కదా ఎన్ని ఇప్పుడు ఇప్పటికీ త్రీ డేస్ అయిపోయింది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన వీడు మూడు వీడియోస్ చేసిండు ఒక్క వీడియోలో వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడిండా ఇది నాకన్నా ఎక్కువ వ్యూవర్స్ వచ్చేవాళ్ళ గురించే వీడు మాట్లాడు ఎందుకంటే వీడికి అది అనవసరం వీడి వీడి కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు నన్ను తొక్కి వీడు ట్రావెలింగ్ దాంట్లో ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంది నాకే మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఏదో మీ దయ వల్ల నాకు వచ్చిర్రు వీడిప్పుడు ఏంటంటే ఇప్పుడు నన్ను కూడా తొక్కేసి మొత్తం ఇంకా అసలుకే మొత్తం డౌన్కి తొక్కేసి వీడు నెంబర్ వన్ అయిపోవాలనే ఒక మెయిన్ కాన్సెప్ట్ కుళ్ళు బుద్ధితో వీడు ఉన్నాడు అంతే ఇంకా సింపుల్ లాజిక్ ఏం లేదు మీకు అది ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థం కావట్లేదు అరే నువ్వు మొగోడి అయితే ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చేయరా అరే అంతెందుకురా ఇప్పుడు రోజు మనం క్రికెట్ చూస్తున్నాం స్టార్ట్ అయింది ఆ రోజు ఇంకా క్రికెట్లోనే కళ పదకొండు బింజో అంటే నేను పేర్లు కొంచెం వెరైటీ చెప్తున్నా కళ పదకొండు బింజో అని చెప్పేసి రెండు యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారా ఎవరు పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు అంటాడు వీడు ఐ ఫ్యాంటసీ యాప్ నువ్వు చేసేది బెట్టింగ్ యాప్ అని అంటే అందులో ఏమన్నా బెట్టింగ్ కాకుండా నన్ను పూజ నడుస్తుందా ఈ కత్తి అయితేంది సావడానికి ఈ కత్తి అయితేంది ఏది పుడుచుకున్నా రక్తమే వచ్చేది నేను చెప్తున్నా కదా వీడు చెయ్యడు ఎందుకంటే వీడికి ఆ దమ్ము లేదు నువ్వు అరే నువ్వు దమ్మున్నోడువే అయితే ఇగో నాకు లక్ష వ్యూస్ వస్తున్నాయి రా క్రికెట్లో రోజు చూడు నువ్వు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది చూస్తున్నారా దానికి వ్యూవర్షిప్ చూడు అక్కడ వస్తుంది కదా పైన అంతమంది చూసేటోళ్ళ దాంట్లో కోటి మంది అన్న మన తెలుగుగోళ్ళు ఉంటారురా పదిహేను కోట్ల సరే యాభై లక్షల మంది ఉంటారు అనుకో ఎగ్జాంపుల్ అందులో ఇరవై లక్షల మంది నీ సబ్స్క్రైబర్ నీ వ్యూవర్స్ రా ఇరవై లక్షల మంది మరి నువ్వు నిజంగా మీ సబ్స్క్రైబర్స్ లేదా మీ వ్యూవర్స్ అందరూ అందరు మంచి కోరుకునేటోడివే అయితే నువ్వు ఫస్ట్ చేయాల్సింది వాటి మీద రా యుద్ధం నీకు ఆ దమ్ము లేదు ఉంటూ అంతే ఇంకనో ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద అనుకో వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టాలో రాడ్డు అక్కడి నుంచే పెడతారు నీకు ఎక్కడి నుంచి వెళ్ళాలో బయటికి అక్కడి నుంచే వెళ్తుంది అది వీడికి బాగా తెలుసు అందుకని వీడు అట్టాంటోళ్ళతో పోడు అట్టాంటోళ్ళతో పెట్టుకోడు అరే నేను చెప్తున్నా కదా నీకు మొగోడివైతే నువ్వు చేయరా లేదు నీదే బాగుంది నాకు టేస్ట్ నీదే నేను చేస్తా అంటే మాత్రం చేసుకో నీకు ఫుల్ పర్మిషన్ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో బ్రో మీరు కొంతమంది కామెంట్ చేస్తారు కదా అన్వేషణతో పూ దమ్ముంటే ఆ చెప్పేసి మీ అన్వేషణకి ఫస్ట్ ఇది చెప్పండి నేను చెప్పింది కరెక్టా కదా లాజిక్ ఉందా లేదా లాజిక్ ఉంది అనుకున్న వాళ్ళు ఆయనకి అది చెప్పండి మీకు అర్థం కాలేదు అనుకునేటోడు మీరు అట్లనే కామ్గానే ఉండండి ఇంకొకటి ఈ దరిద్రుడు నేను చదివి పెళ్ళి చేసుకున్నట్టు పెట్టింది కదా అరే నువ్వు కూడా ఇండియాలో మీ ఫ్రెండ్స్తో కొంతమందితో తిరిగినవురా ఒక హిందీ యూట్యూబర్తో కూడా నువ్వు బయట కంట్రీస్లో తిరుగుతూ వ్లాగ్స్ చేసినావు ఇప్పుడు నేను కూడా వాళ్ళతో నువ్వు పడుకున్నావు లేదా నీకు పెళ్ళి అయిపోయింది శోభనం అయిపోయింది అని చెప్తారా నేను కానీ అదొక పద్ధతి ఉంటుందా నువ్వే చెప్పురా అంటే నీ దృష్టిలో ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తిరిగితే వాళ్ళు పెళ్ళి చేసుకున్నట్టే అంతేన లోఫర్గా ఇక ఇద్దరు ఫ్రెండ్స్ అనేటోళ్ళు వాళ్ళు తిరగద్దు ఏం చేయొద్దు వీడి ప్లాన్ ఇక్కడ కూడా ఒకటి ఒక డిఫరెంట్గా భలే ప్లాన్ చేసిండు మీకు అర్థం అనే విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే వీళ్ళు మంచి అన్ని కంట్రీస్ కంప్లీట్ చేసేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరిని విడగొట్టాలి ఎట్ట విడగొట్టాలి ఏం ఎలిగేషన్ వేస్తే వీళ్ళు విడిపోతారు అని చెప్పేసి ఇట్లా పెట్టిండు అరే నువ్వు ఇట్లాంటివి నువ్వు కాదు మీ అయ్యా కాదు మీ తాత వచ్చి ఇంకొక వంద వీడియోస్ చేసినా కూడా ఇంకో ఇంటికి కూడా పీకలేదు మా ఫ్రెండ్షిప్ని ఎవరు వేరు చేయలేదు ఓకేనా నువ్వు పగటి కలలు ఏమైనా కనేటట్టు ఉంటే అవన్నీ మానుకో లే నిద్రలో చిట్టి చిట్ట కొట్టుకొని లే పైకి అరే నీ వల్ల చెప్తున్నా కదరా ఇండియాలో మన దేశంలో తెలుగు అంటే వాళ్ళ ఛీ ఎబ్బే ఆ యూట్యూబ్ కమ్యూనిటీ అటు అని అంటుర్రా నాకు ఎంతమంది ఫోన్ చేస్తున్నారా నాయన ఏంద్రా వాడు అంత చిల్లరోడు ఉన్నాడు అంత చీప్గాడు ఉన్నాడు అసలుకి వాడు వ్యూస్ కోసం ఏదన్నా చేస్తాడారా అని చెప్పేసి అన్నాడు అవునరా చేస్తాడు నువ్వు ఏదన్నా చెప్పు కావాలంటే వాడికి వ్యూస్ తగ్గిన రోజు నువ్వు ఏది చేయమన్నా నా చేస్తాడని చెప్పినా ఈ దొంగనాయలు ఎట్లా అంటే వీడు కూడా వీడియోస్లో నేను ప్రమోషన్ చేయడు నేను పెద్ద తిని అది ఇది అంటాడు కదా అరే నువ్వు ఒకళ్ళ దగ్గర నుంచి ప్రమోషను డబ్బులు ఎంత తీసుకొని ఏం వీడియో చేసినావు కూడా నాకు తెలుసురా కానీ నేను దాని గురించి నేను మాట్లాడను ఓకేనా నువ్వు భయపడకులే దాని గురించి నువ్వేం భయపడకు నాకు తెలుసు నువ్వు ఎక్కడి నుంచి నీకు ఎంత ముట్టింది అక్కడి నుంచి ఎందుకని నువ్వు ఆ వీడియో పెట్టినావు అవన్నీ తెలుసురా నాకు ఎందుకంటే అక్కడి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఒక క్యాండిడేట్ నాకు మెసేజ్ చేసిరు నువ్వు నేను దాని గురించి ఏం మాట్లాడడం లేరా నువ్వేం అనుకోకు వీడు ప్రమోషన్ చేయడని అనుకుంటారు మీరు వీడు ఇండైరెక్ట్గా చాలా చేస్తాడు ప్రమోషన్లు అరే దేవుడు అయితే మాత్రం నీకు ఒక మంచి తెలివిచ్చిండ్ర ఏందంటే వీడు బొమ్మని తిమ్మి చేస్తాడు తిమ్మిని బొమ్మ చేస్తాడు అసలుకి మామూలుగా చెప్పడు వీడు ముచ్చట ఓర్నీ ముచ్చట అసలు ఎట్టుంటుందంటే అది అసలుకి ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే అంత రియలిస్టిక్గా చెప్తాడు వీడు ముచ్చట కాడ ప్రూఫ్ ఉండదు ఏముండదు జస్ట్ నోటికి వచ్చింది ఒకటి అట్లా చెప్పుకుంటూ పోతనే ఉంటుంది వాళ్ళు ఫోన్ చేసిరు వారు నేను కూడా చెప్తారా మీ అమ్మ ఫోన్ చేసింది మా ఓడు అట్ట ఓడాడు వాళ్ళు అట్లే మాట్లాడతా నాన్న నువ్వు వదిలేయిరా అని చెప్పేసి మీ అమ్మ నాకు ఫోన్ చేసిందని చెప్తారా నేను కూడా చెప్పొచ్చు నీలా ఇంకా చెప్పాలనుకుంటే నీకు ఇంకా మంచి స్టోరీ చెప్పొచ్చు నేను వాడికి పెళ్ళైపోయి విడాకులు అయిపోయి పిచ్చున్లా తిరుగుతున్నాను నాన్న వాడిని వదిలేరా నువ్వు పట్టించుకోకురా అంటే నేను కూడా ఆంటీ సరే ఆంటీ వాడి నాకు చిల్లర నాయాలని తెలుసు కానీ మరి ఇంత చిల్లర నాయాలంటే మరి వాడు మమ్మల్ని పట్టించుకోరు వాడు పెద్ద రా అని మీ మమ్మీ చెప్పిందని నేను కూడా చెప్తా పద్ధతి ఉంటుందా చెప్పాలనుకుంటే నీ కూడా చెప్పొచ్చు అట్లా నీ లెక్క ఏముంది ఇక పోతావు కూర్చుంటావు ఒక షెడ్ కింద కూర్చుంటావు ఇక నోటికొచ్చిందే ఇక వాగుడే వాగుడే ఏది వస్తే అది అరే పుట్టినా కూడా నీకు ఇంకోటి చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నా మీద చేసే వీడియోస్ అన్నిటికీ కూడా మానిటైజేషన్ ఆన్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటావు చిల్లర నా కొడక నువ్వు అదేదో జనాల కోసం చేస్తున్నావు నేను బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నావు కదా నా మీద నెక్స్ట్ నువ్వు ఏ వీడియో చేసినా కూడా వాటికి మానిటైజేషన్ ఆఫ్ చేసి చేయరాను వీడియోస్ ఇప్పుడు చేసిన దాటికి కూడా ఇప్పుడు వచ్చిన నీకు ఈ వీడియోస్కి ఎంత ఇన్కమ్ అయితే వచ్చిందో అవి మొత్తం కూడా నువ్వు ఒక ఆర్ఫనేజ్కి డొనేట్ చేయరా నువ్వు దమ్మున్న నా కొడుకు అయితే నువ్వు ఆ పని చేయి నాకు వచ్చింది కదా నాకు ఆ డబ్బులు వచ్చినాయి కదా నీ వీడియో మీద చేసింది ఇప్పుడు ఈ వీడియో మీద నాకు కూడా చేసింది వస్తుంది కదా నువ్వు చేసిన నెక్స్ట్ మినిటే నేను కూడా ఇది మొత్తం ఆర్ఫనైజ్కి ఇచ్చేస్తారా నేను ఒక్క రూపాయి నేను కూడా తీసుకుని రా ఆ డబ్బుల్ని ఎంతైతే అంత గూగుల్లో క్యాల్కులేట్ చేసి నేను ఒక అనాథాశ్రమంకి ఇచ్చేద్దాం ఇద్దరం నీకు ఆ దమ్ముందా వీడియడు వీడి పిల్లికి కూడా బిచ్చం పెట్టను నా కొడుకు వీడు వీడనంటే ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ గివ్ వేసు అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు అరే నీ బతుకి నీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన వారా నువ్వు ఐఫోన్స్ కూడా ఫేక్ ఇచ్చినా అని చెప్తాడు వీడు అరే నీకు నేను చెప్పిన కానీ నోరా అరే నా వీడియోస్లోనే క్లియర్గా వాళ్ళ ఇల్లులు చూపించి అవన్నీ చూపించేసి వాళ్ళ వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకొని అన్ని చేసినాక కూడా నువ్వు ఎట్ట మాట్లాడతారా వాళ్ళ ఊరు పేరు అన్ని క్లియర్గా డిటో టు డిట్టో చూపించినాక కూడా వీడు మాట్లాడతాడు వీడు మాట్లాడిన దానికి ఇంకా కొంతమంది వీడికి ఒత్సాస పలుకుతారు ఎట్లా ఎట్లనో అయిందనేది అర్థం కాదు అరే నీ మీద ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక రోస్టర్ ఒక బ్రదర్ ఆయన పేరు కింగ్ చంద్రకాంత్ చి కింగ్ చంద్రహాస్ ఆ బ్రదర్ ఒక వీడియో చేసినారా నీ మీద నువ్వెంత లోఫర్ నా కొడుకువో రెండు వీడియోస్లలో క్లియర్ కట్గా చెప్పిర్రా నాకు తెలియదు ఆయన చేసినట్టు మన సబ్స్క్రైబర్స్కి నాకు లింక్ పంపించారు అనమాట అన్న ఆయన చూడు భలే జెన్యున్గా మాట్లాడిండు అన్న అని చెప్పేసి ఇంకొక ఆయన కూడా ఎవరో ఆయన పేరుని మర్చిపోయిన మాస్క్ వేసుకొని చేస్తారు యూట్యూబర్ ఆయన కూడా కరెక్ట్ పాయింట్లు మాట్లాడిండు నేను చేసినా కూడా తప్పులు చెప్పిండు కానీ నువ్వు ఎంత లఫ్డ్ గాడివో కూడా క్లియర్గా పాయింట్అవుట్ చేసి చెప్పిండు అందరికీ ఏంటంటే అందరికీ వీడి గురించి అనలిసిస్ చేయలేరు అనమాట కొంతమంది మాత్రం అనాలిసిస్ చేస్తారు అట్లాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏంటంటే మనకి టైం పడుతుంది అన్నమాట కొంచెం అర్థం చేసుకోవడానికి ఓకే వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా లాజికల్గా మనం తెలుసు కదా మన దగ్గర లాజికల్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మాటలు చెల్లవు సొల్లు మాటలు చెప్పి మ్యాజికలు బూమ్ బుందులు దొరికిం అంటే కథం బా ఏం చెప్పిండ్రు అన్న ఇట్లా వస్తాం బుల్బుల్బు బలే అన్నాడు రా నాయన అని చెప్పేసి బుల్బుల్బు బ్రకమంటావు కదా ఆడి నువ్వే అది నేను ఆ వీడియోస్ కూడా కుదిరితే మీరు చూడండి మీరు కింగ్ చంద్రహాస్ అని చెప్పేసి చూడండి నేనైతే మాత్రం మామూలుగా నవ్వుకోలేదు అండ్ ఇంకొకళ్ళు ఈరోజు నేను ఇందాక చూసిన వీడియో నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టినా అన్న పేరు ఏం పేరు ఉంది మర్చిపోయినా విజయ్ ముద్దిరాజ్ అఫీషియల్ అని చెప్పేసి కూడా అన్న కూడా వీడియోస్ పెట్టారు అది కూడా చూసినా నేను మా మామూలుగా కాదు ఫుల్ ఫన్నీ అయితే పడి 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 దొర్లి నాకు ఇక ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిన రండి ఇవాళ నేను ఒప్పుకుంటున్నాను కదా ఎందుకంటే నాకు మెంటల్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే మేము అక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఒక బైక్ కొనుక్కొని అక్కడ వీసాలు రాక వీసా సెవెన్ డేస్కి వచ్చింది మేము బైక్ కొనుక్కొని మళ్ళీ దానికి ఎక్స్ట్రా ట్యాంకులు ఫిట్ చేయించుకొని మేము రైడ్ చేయాలి ఇండియన్ బైక్స్తో మేము రైడ్ చేయడానికి కుదరదు ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఇంత పెద్ద పెద్ద బైకులు ఆ రోడ్లలో వేసుకొని వెళ్ళడం ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే ఆ రోడ్లలో మధ్యలో ఇట్లా ఇంత ఈ రూమ్లో సగం ఎత్తు వరకు బురద కూడా ఉండే అంత ఉందనమాట రోడ్స్ అరే నేను చెప్తున్నా కదా నీకు మళ్ళీ మంచిగా చెప్తున్నాను నేను సరే ఇవన్నీ ఇప్పటికైనా నేను చెప్తున్నా నీకు నీ మధ్య నా మధ్య ఏదన్నా కూడా పక్కకు పెట్టేద్దాం నువ్వు రా నువ్వు అన్నావు కదా మొట్టవలో ఇంకేముంది ఈజీ వెళ్ళిపోవడం అది అన్నావు కదా నేనేమనట్లేదు నువ్వు మొట్టలో ఇంక చేయకు నా వెనక కూర్చో జస్ట్ నేను అసలు ఇప్పుడు జరిగిన అన్నీ కూడా నేనే మనసులో పెట్టుకోను నేను నువ్వు వచ్చేసే నేను నా ఫ్రెండ్ అనే అనుకుంటా నేను ఇప్పటికైనా చెప్తున్నా కదా ఇంకో ఇవన్నీ మర్చిపోయి నువ్వు నా ఫ్రెండ్ అనే అనుకుంటా నువ్వు ఒకసారి వెనక కూర్చొని అంటే నువ్వు వెనక కూర్చొని బ్లాక్ చేసుకో నేను ముందర బండి తోలుతూ బ్లాక్ చేస్తా నువ్వే చెప్పు మోటార్ బ్లాయింగ్ ఎంత కష్టం ఏందనేది నువ్వు ఒక్కడి ఎక్కడికి పోయినా కూడా ఏముంది ఫ్లైట్లో పోతే పైలట్ దొల్తాడు కార్లో పోతే కార్ డ్రైవర్ దొల్తాడు ఇంకేదైనా పోతే వాళ్ళు దొలుతారు కానీ మాకు అట్లా కాదు కదా జస్ట్ మీ ఇక్కడి నుంచి అక్కడ దిగేంతవరకే మాది తర్వాత ఇక్కడ నుంచి వేరే ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా కూడా నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మేమే బైక్తోనే రైడ్ చేయాలి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక తప్పదు బండి ఖరాబ్ అయిపోతే ఏదైనా ట్రక్లో వేసుకొని పోవడం ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది నువ్వు చెప్పు నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంది నీకు మోటార్లో ఇంగ్ ఎంత కష్టం ఒక ఒక కంట్రీలో ఒక కంట్రీ బార్డర్ క్రాస్ చేసుకొని ప్రపంచంలోనే ద టఫెస్ట్ రోడ్లలో రైడ్ చేయడం ఎంత కష్టమో నువ్వే వచ్చి చూపి జనాలకి నేను మంచి మర్యాద చెప్తున్నాను నీకు ఇంకొకళ్ళు ఎవరో కామెంట్ పెట్టిరు ఈయన యూట్యూబ్ వీడియో కింద అయితే పెడితే ఏం పెట్టిందంటే ఈయన ముప్పై కోట్లు సంపాదించిండంట అరే చెప్పు ఇంకా నాలుగు చెడ్డీలు యాభై బనేన్లు ఇంకా ఎన్ని చెప్పి ఇంకా ఎన్ని చెప్పు వంద టీషర్ట్లు కొనడం అని చెప్పేసి చెప్పు నీకు అదే చెప్తున్నా నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు నువ్వు అది కరెక్ట్ కాదు పద్ధతి ముప్పై కోట్లు ఉంటే నేను యూట్యూబ్ బంద్ చేసి నేను ఆ రామ్సే ఖాళీగా ఎక్కడికో ఏదైనా ఏదైనా దేశానికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాను నాకు ఇంత కష్టపడి అమెజాన్ అడవిలో ఖాళీ రగ్గొట్టుకొని మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు రైడ్కి నేను ప్రిపేర్ అవ్వను నువ్వు అందుకే నోటికి వచ్చిందల్లా తల్లా చెప్పక నేను కూడా చెప్తాను ఇట్లా మా పీతికి ఉద్దేశాన్న వెయ్యి కోట్లు సంపాదించిండు యూట్యూబ్ నుంచి అంట అది కరెక్ట్ ఉంటుందా అవన్నీ కాదు కదా సొల్లు మాటలు మాట్లాడద్దు ఏదైనా ఉంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడు నేను ఇంకేం సొల్లు చెప్పినా కూడా యూట్యూబ్లో లో చూస్తున్నారు నాకు అందరూ నన్ను పొగుడుతున్నారు బాగా నన్ను లేపుతున్నారు అది అనుకుంటే అది కర్మ ఇంకా నువ్వు అట్టనే ఉండి నువ్వు అట్టనే ఉంటావు ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నా మీద ఒక కాంట్రవర్సీ జరిగింది చేసిండు మనోడే ఎట్లా అంటే అదే చెప్పినా కదా మళ్ళీ దీని గురించి దాని గురించి అని చెప్పేసి అప్పుడే ఫస్ట్ టైం నన్ను అని చెప్పిన కదా ఈయన నన్ను ఫస్ట్ లంచ్ అని చెప్పేసి ఆ వర్డ్ యూజ్ చేసి చెప్పిన కదా ఆ తిట్టడం అయిపోయిన తర్వాత కొన్ని మంత్స్ కి ఎన్ని మంత్స్ అనేది నాకు గుర్తులేదు కొన్ని మంత్స్ తర్వాత నాకు మళ్ళీ వాట్సాప్లో లో అంటే అప్పటివరకు ఏంటంటే యూట్యూబ్లో లో మీ అందరికి ఏంటంటే మా ఇద్దరి మధ్య గొడవ ఫుల్ అయిపోయింది ఇంకా ఇద్దరం శత్రువులు అన్నట్టు పోర్ట్రేట్ అయిపోయింది ఒక ఎన్ని నెలలోనే గుర్తులేదు టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాని తర్వాత బ్రదర్ ట్రావెలర్స్ అందరం కలిసి ఒక లైవ్ చేస్తున్నాము మీరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ నాకు మెసేజ్ పెట్టిండు నాకు అప్పుడు అనిపించింది నీ అమ్మని ఇది ఎంత సిగ్గులేని బతుకురా అని చెప్పేసి యూట్యూబ్లోనేమో అందరి ముందు ఏంటంటే నన్ను ఎక్కినట్టు ఏదో పెద్ద నన్ను బ్యాడ్ చేసేటట్టు చూపిస్తావు కానీ పర్సనల్గా వచ్చి నాకు మెసేజ్ చేసేసరికి ఏమో ఇట్లా చేస్తావు అంటే నువ్వు అందరు ఇప్పుడు నీ ఆడియన్స్ అందరినీ రిపప్పల్ని చేసినట్టే కదా నువ్వు తుడిపేసుకుంటావేమో ఏదైనా ఒక మాట అంటే ఇట్లా ఏముందిలే అది ఇదని చెప్పేసి తుడిపేస్తాము నాకు అట్లా కాదు నాకేదానికి ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాకు ఎనిమి అంటే ఎనిమి అంతే ఇంకా నేను ఎనిమిది దగ్గరికి పోయి కూడా వాటితో ఫ్రెండ్షిప్ చేసి వాటి సీక్రెట్లు అన్నీ తెలుసుకొని నీలాగా బయట పెట్టే టైప్ అయితే నేను కాదు నేను ఎవరితోనన్నా నేను ఫ్రెండ్లీగా ఉన్నానంటే వాడికి ప్రాణం ఇచ్చేస్తా లేదు ఇట్లా కాదు అట్లా కాదు అంటే నేను వాటితో పోను అసలు వాటి జోలికి పోను వాడు ఎట్టిపోయినా నాకు అనవసరం నేను నీకు ఇగో ఇప్పటికి కూడా నేను ఫైనల్గా చెప్తున్నా ఏంటంటే నువ్వు అందరి పీతి కొద్ద దగ్గర పోయి వాసన చూడకు ఓకేనా నీది నువ్వు కడుక్కో ఇవన్నీ కాదు ఇవన్నీ వదిలిపెట్టు నువ్వు మొగోడివి అయితే ఒక రెండు పనులు చెప్తా ఆ పనులు చేయి అంటగా నేను బాబాన్ని అంటావు కదా నువ్వు ఆటగాడివో ఆట గత్తెవో ఇప్పుడు తెలుస్తుంది ఓకేనా బెట్టింగ్ యాప్స్ గురించి చేసేటట్టయితే నీకు జనాల మీద నిజంగా ప్రేమ ఉండి బెట్టింగ్ యాప్స్కి ఎగైన్ అంటే నువ్వు అందరి మీద చేయి వీడియోస్ క్రికెట్ మీద తెలుగులో ఎవరెవరు చేస్తున్నారు ఇండియాలో ఎవరెవరు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ మీద చెయ్యి లేదు నాకు నీదే బాగుంది టేస్ట్ నీదే చేస్తా అంటే మాత్రం చేసుకో అది కూడా కాకుంటే నా మీద చేసిన అంటే ఆట గత్తెనే నువ్వు ఆట గాడు అని నిరూపించుకోవాలనుకుంటే అందరి మీద చేసేసేయి లేదు నేను ఆట గత్తెనే నాకు నీదే కావాలి అన్నా కూడా ఓకే నేను అండ్ నెక్స్ట్ ఇవన్నీ వద్దు ఇక్కడ ఇక నువ్వు నా మీద వీడియో పెట్టడం నేను నీ మీద వీడియో పెట్టడం వీటి మీద జనాల్ని ఎర్రులను చేసి నువ్వు కొన్ని డబ్బులు నేను కొన్ని డబ్బులు సంపాదించుకోవడం ఇవన్నీ కాదు నువ్వు ఎక్కడనో చెప్పు నువ్వు మొన్న ఒక లైవ్ పెట్టి నువ్వే చెప్పినావు నేను బ్రెజిల్ దేశంలో ఉన్నా ప్రజెంట్ ఇప్పుడు పరానా స్టేట్లో ఉన్నా అని చెప్పేసి చెప్పినావు కదా నువ్వు అక్కడే ఉండు నువ్వు ఎక్కడనో లేదంటే నాకు చెప్పు నేను వస్తా నీ ఛానల్లోనే ఇద్దరం కలిసి కూర్చొని లైవ్ చేద్దాం నేను రెడీ రావడానికి లేదు బ్రెజిల్ కాదు ఇంకా వేరే ఎక్కడైనా చెప్పు ఎక్కడైనా ఓకే లేదు అక్కడ కూడా వద్దు నాకు ఇండియాలోనే వస్తా రాయపాలెంలో పెడదామన్నా ఓకే ఇక్కడైనా సరే ఓకే ఇవన్న వద్దు ఇంకా ఫేస్ టు ఫేస్ ఎందుకు చెప్పు జనాలను పిచ్చోళ్ళని చేసి నువ్వు నేను పైసలు సంపాదించుకునేది నాకు నచ్చలేదు ఏదన్నా ఉంటే నువ్వు ఆటగాడివైతే అంటావు కదా నువ్వు ఆటగాడివి అయితే నువ్వు మనం ఫేస్ టు ఫేస్ కూర్చున్నావు ఇద్దరం నీ ఛానల్లోనే లైవ్ చేద్దాం నువ్వు దానికి మౌంటైజేషన్ ఆన్ చేసుకో దానికి కొంచెం సంపాదించుకో పైసలు ఎందుకంటే నీకు అదే కదా కావాల్సింది కూడా ఇద్దరం కలిసి ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం నీకు కలిసే దమ్ము లేదు ఫేస్ టు ఫేస్ మాట్లాడే అంత లేదు అనుకుంటే అన్ని హోల్స్ మూసుకొని కామ్గా కూసు లేదు నేను ఇంకా పెడతా వీడియోస్ ఇవి అని అంటే ఇంకా అందరి దృష్టిలో నువ్వు ఆటగత్తవే అన్వేషణతోపు దమ్ము ఉంటే ఆపు ఫ్యాన్స్ ఉన్నారు కదా నేను అడుగుతున్నా మీ అన్నని కలవమని చెప్పేసి మరి మీ అన్నకి దమ్ముందో లేదో మరి మీరే అడగండి కామెంట్స్లో అండ్ ఇంకొకటి బిఎస్వై గాడి మీదే ఎందుకు చేస్తున్నావు అన్న వాడు కాదు కాదు కదా చేసేది వాడు అనే పెట్టండి కామెంట్లు అందరూ చేస్తారు కదా అందరిది ఎందుకు అనట్లేదు అందరిది చప్పగుందా అన్నది బిఎస్వై గారిని ఒక్కటే తీయగుందా అని చెప్పేసి వాడిని అడగండి కింద కామెంట్స్లో మీరు వెళ్ళి వీడు అందరి దగ్గరికి ఎందుకు పోడో కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు చేసేటట్లో ఒక వంద మంది యూట్యూబర్స్ ఉన్నారనుకుందాం వీడు వంద మీద పడ్డరు అనుకోండి వంద మంది మీడ అందరు వీడికి యాంటీ అయిపోతారు మళ్ళీ వీడికి ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి వీడు అట్లా కాదు అందుకే ఒక్కళ్ళని అట్లా మళ్ళీ వాళ్ళతో మనకి ఎందుకు వాళ్ళు ఏదైనా చేసుకుని టంద పోనీ వాడు ఆడితే అని సస్య సావని అని చెప్పేసి వీడు అనుకుంటున్నాడు అరే ఇవన్నీ కాదురా ఈ ఆడునవో చెప్పన్నా నేను వస్తానా కలుస్తానా నిన్ను ముబారక్ కలుద్దామన్నా హక్ చేసుకుందామన్నా చెప్పన్నా షేక్ హ్యాండ్ ఇద్దామన్నా మీరే ఇంకా కలవండి 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 అని చెప్పేసి కామెంట్ చేయండి నువ్వు అయితే కలువు అందరి మీద బెట్టింగ్ యాప్స్ వచ్చేసేటోళ్ళు క్రికెట్ మీద అందరు యూట్యూబర్స్ మీద ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ మీద అందరిలో నన్ను ఇంక్లూడ్ చేసి చెప్పు ఒప్పుకుంటాను ఆటగాడి అని ఈ రెండిట్లలో ఏది చేయకున్నా కూడా యు ఆర్ గత్తే ప్లే గల్ ప్లే బాయ్ మీకు తెలిసి ఉంటారు కదా ప్లే గల్ నువ్వు ఓకేనా నువ్వు వీడియోస్ చేస్తా అంటే చేసేసాయి ఇంకా నాకు బాగా నచ్చింది ఇది నీ మీద వీడియో పెట్టడం అంటే నాకు ఎట్లు తెలుసా నా ఛానల్లో ఆ వీడియో చూసినప్పుడు అలా తు ఏంద్రా నాయనా నేను ఎంత నీచానికి దిగజారినాయి వీన్ లెక్క అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఏది నాకు వచ్చే ఎన్నో వ్యూస్కైనా కానీ వ్యూస్ అన్ని పక్కకు పెట్టేస్తే మనకు మన ఛానల్లో మనకి నచ్చిన కంటెంట్ ఒకటి ఉండాలి అని అనుకుంటాం కదా ఏంద్రా నేను కూడా నేను పెండ మీద ఈగ తిరిగే కంటెంట్ చేస్తున్నా నేను కూడా అని చెప్పేసి నాకు ఎట్టలో ఉంది కంపరంగా ఒళ్ళంతా ఇంకో చెప్పు ఇప్పుడు ఈ చేసిన డబ్బులన్నీ కూడా ఆర్ఫినేజ్కి డొనేట్ చేద్దామా వచ్చి ఇద్దరం కలిసి నేనైతే డొనేట్ చేస్తాను ఈ వీడియోకి ఎన్ని వచ్చినా నెక్స్ట్ వీడియోకి ఎన్ని వచ్చినా నువ్వు చేసిన నెక్స్ట్ మినిటే నేను చేసేస్తా కలుద్దాం అండ్ అందరి మీద వీడియోస్ చేస్తా అంటే చెప్పు లేదు ఇవన్నీ నేనేం చేయను ఇంత సొల్లు బాగుడు బాగుతా నెక్స్ట్ వీడియో నేను నిన్ను రేపు చేసినా అని పెట్టుకుంటా అంటే పెట్టుకో నువ్వేదన్నా పెట్టుకో నువ్వు ఎన్న పెట్టుకో జనాలందరికీ కూడా ఎట్లుందంటే మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ చేసినా లేదా మోటో లాయింగ్ చేసినా కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఒక ఇద్దరు మంచిగా తన్నుకుంటుంటే లేదా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సరే మీరు ఎంజాయ్ చేసే చేయండి ఇప్పుడు నేను చెప్పిన కదా మీ అన్నయ్యకి ఇప్పుడు నేను చెప్పిన రెండు కామెంట్లు మాత్రం పెట్టేస్తూనే ఉండండి అన్నయ్య నాకు తెలిసి బ్లాక్డ్ కీవర్డ్స్లో అవి పెట్టేస్తాడు పదాలు బయటికి రాకుండా కానీ మీరు ఇక్కడ పెట్టకుండా వేరే వాళ్ళు ట్రోల్ చేస్తారు చూసి కదా ట్రోల్ పేజెస్ ఉంటాయి కదా అన్నయ్య ట్రోల్ పేజెస్ కూడా నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటా ఎందుకన్నయ్య డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్ చేయించుకుంటున్నావు అది వాళ్ళు నేచురల్ గా వాళ్ళకి నచ్చింది చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తారు నీ వీడియో చూస్తారు నిజం ఎవరిది అబద్ధం ఎవరిది తప్పు ఎవరిది సరే నన్ను తిట్టేటోళ్ళు ఉంటే ఓకే నిన్ను తిట్టేటోళ్ళు ఉన్నా ఓకే వాళ్ళకి అనిపిస్తే ఎవరో ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కదా అట్లా ఏదన్నా ఉండని కానీ నువ్వు డబ్బులు ఇచ్చి చేపే కన్నయ్య అన్ని నీకు పాజిటివ్గా చేయించుకుంటున్నావు నాకు తెలుసు డబ్బులు నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఆయన ఇచ్చిండు మీరు ఇస్తారా మీరు ఇంకొక ఇస్తే మీరు ఇంకొక వంద రెండు ఎక్స్ట్రా ఇస్తే మీ మీద చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళు వాళ్ళు చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు నువ్వు మాత్రం డబ్బులు ఇచ్చి ట్రోల్ చేపేయకని అది బాగుంటుంది అది గలీజ్ ఉంటుంది మీరు చూసే వాళ్ళందరూ కూడా మీ అన్నయ్యకి నేను రెండు పాయింట్లు చెప్పినా కదా బీఎస్వైని కలువు 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 మీట్ మీట్ బిఎస్వై అని చెప్పేసి మీరు కామెంట్స్ పెట్టండి నేను చెప్పిన కదా ఆయన ఎక్కడన్నా ఎక్కడ కలుగుతాను నేను పోయి డైరెక్ట్ లైవ్లో మాట్లాడతా లైవ్ ఇద్దరం కలిసి ఆయన ఛానల్లోనే లైవ్ పెట్టేస్తాం లేదు ప్లస్ ఇంకొకటి అందరి మీదే చేయమనండి వీడియోస్ అక్కడ కూడా ఆయన సబ్స్క్రైబర్స్ ఉంటారు అందరి మీద చేయమని అందులో నన్ను కూడా ఇంక్లూడ్ చేయమండి నేను వద్దనే నేను చెప్పట్లేదు నేను మాట్లాడిన దాంట్లో లాజిక్ పాయింట్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈయన యాక్చువల్లీ నేను తిట్టద్దని చెప్పేసి అనుకున్నాను నేను లాస్ట్ వీడియోలో ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన ఈయనకి కానీ ఏంటంటే మనకేంటే మనకు కూడా ఒకటి ఉంటుంది చూసారు కదా ఒక్క లెవెల్ వరకు ఒకటి ఉంటుంది అందుకే ఈయనకు కూడా ఈయన మా అమ్మ దాకా పోయిండు ఈ వీడియోలో మా అమ్మకి క్యాన్సర్ అది ఇది అని చెప్పేసి ఈ దాకా పోయిండు కానీ ఈ వీడియోలో నేను ఎదవనైనా తిట్టినా కానీ అమ్మని తిట్టలేదు నేను అది మీరు కొంచెం అర్థం చేసుకోండి సో దిస్ ఇస్ బైఎస్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్